వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్ ఫ్రెండ్స్ కింద ఉన్న బిల్ ఐకన్ ని ప్రెస్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఉమెన్స్ అచీవ్‌మెంట్ ఈ రోజు ముందుగా చెప్పాలంటే ఉమాజీ ఉమాజీ పద్మప్రియ గారు ఇమే పుట్టి పెరిగినంత హైదరాబాద్ లోని విల తండ్రి ముకుందం హెచ్ఎంటి ఉద్యోగి ఇమే 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు ఇమే ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు పిల్లల్ని ఇంకేం చదివిస్తారని స్కూల్ మానిపించేయడని కొందరంటే అమ్మ కలవతితో చెప్పారు ఆ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళని చదివించింది తండ్రి చనిపోయినప్పటికీ అమ్మ పదవ తరగతి కూడా పూర్తి చేయకపోవడంతో ఉద్యోగం వెంటనే రాలేదు దాంతో ఇల్లు గడవడం చాలా కష్టమైపోయేది చిన్నగా చీరల వ్యాపారం చేసేది మమ్ వాళ్ళమ్మ చదివిస్తూనే తాను చదువుకుంది అమ్మ కష్టాలని అర్థం చేసుకొని వీరు కూడా బాగా చదువుకునే వాళ్ళు ఈమెకు మంచి మార్కులు రావడంతో స్కూల్ ఫీజు రాయితీ ఇచ్చారు ముందు నుంచి తనకు లెక్కలంటే ప్రత్యేక ఆసక్తి ఎనిమిదో తరగతి వచ్చేసరికి కుటుంబ పరిస్థితులు అర్థమయ్యాయి అదాంతో తను తోటి విద్యార్థులని చిన్న క్లాసు వాళ్ళకి చెల్లెళ్ళతో కలిసి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు ఆ ఫీజులతో వీళ్ళు పుస్తకాలు యూనిఫామ్ కొనుక్కునే వాళ్ళు దూర విద్య డి డిగ్రీ పూర్తి చేశాక అమ్మకి ఉద్యోగం రావడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి డిగ్రీలో మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఆప్షనల్గా తీసుకొని చదివారు ఉస్మానియా పరిధిలో రెండో ర్యాంకు సాధించి తర్వాత బీఈడి ఎంఎస్సి చేశారు డిఎస్సి ద్వారా పంతొమ్మిది తొంభై ఆరులో ఎన్జి ఎస్టీజీగా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో స్కూల్ అసిస్టెంట్ ఎంపికయి మొదటి నుంచి ఉద్యోగం హైదరాబాద్లోనే ప్రస్తుతం మలక్ మలక్పేట్లో నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో పనిచేశారు పంతొమ్మిది తొంభై ఏడులో గారాల పట్టి వేణువుతో వివాహమైంది తర్వాత చదువుకొని కొనసాగించి మారుతున్న పరిస్థితులను కంప్యూటర్ నైపుణ్యత లెక్కల కష్టమని రెండేళ్ల పాటు వివిధ కంప్యూటర్లు కోర్సులు చేశారు రెండు వేల ఒకటి నుంచి క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు వీడియోలను వివరించే విధంగా ప్రస్తుతం వాళ్ళ స్కూల్లో ఆన్లైన్ విద్యకు ఉపయోగపడే అనేక పరికరాలను ప్రభుత్వం ద్వారా దాంతో అందించి పూర్తి స్థాయిలో వాటిని వినియోగిస్తున్నారు ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి గణితం బోధిస్తారు ఎనిమిది నుంచి ఉన్నప్పుడు విద్యార్థుల స్థాయిని అర్థం చేసుకొని వారికి తెలియకుండా బృందాన్ని విభజించి ఏడాదిలో బలమైన పునాది వేసి తొమ్మిదోలోకి వచ్చేసరికి లెక్కలపైన భయం పోయేలాగా చేస్తారు పదో తరగతి వచ్చేసరికి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా నిజ జీవితం ఉదాహరణ గణితాలను అనుసంధించే విధంగా బోధిస్తారు క్రికెట్లోని తీసుకుంటే రన్ రేటు బ్యాటింగ్ సగటు బౌలింగ్ సగటు వంటి అంశాలని గణితాల్లో అనుసంధించే చెబుతూ అలా చేస్తేనే పిల్లలకు ఆసక్తి శ్రద్ధ పెరుగుతుంది వరుసగా నాలుగేళ్ళు గణితం వంద శాతం ఉత్తీర్ణత సాధించారు రెండు వేల పదిహేనులో యునైటెడ్ స్టేట్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అమెరికా బోధన పద్ధతులపై శిక్షణ కోసం జాతీయ స్థాయిలో ఏడుగురు టీచర్లు ఎంపికయ్యారు అందులో ఈమె కూడా ఒకరు ఆరు వారాల పాటు యూనివర్సిటీ ఆఫ్ నెవాడియాలో అధ్యయనం చేశారు డిజిటల్ పరికరాలను ఆఫ్ గణితం ఎలా బోధించాలో తెలుసుకొని ఇక్కడి వచ్చాక వాటిని అనుసరించారు ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ద్వారా అమెరికాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్లో ఆతిథ్యం ఇచ్చారు అలాగే అమెరికా ఇంగ్లాండ్ రష్యా దేశాల ఉపాధ్యాయులు వీళ్ళ విద్యార్థులకు సైక్స్క్యాబ్ ద్వారా స్కైప్ ద్వారా పాఠశాలలు బోధించడం ఏర్పాట్లు చేశారు దీనివల్ల విద్యార్థులు అక్కడి పరిస్థితులను తెలుసుకోగలుగుతారు ఈ విషయంలో వారికి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు దీంతో వీరి పాఠశాల ప్రవేశాలు పెరిగాయి విద్యార్థులకు నీ ఇచ్చే సలహా ఒకటే గణితం వర్గంగా ఎలాంటి సందేహాలున్నా వెళ్ళి టీచర్లను అడగండి రోజు రోజు మీ సందేహాలు తీర్చుకోండి అలా చేస్తే క్రమంగా గణితంపై ఆసక్తి పెరుగుతుందని చెప్తున్నారు ఇంకొకరు వచ్చేసి రియా బెంగళూరు చెందిన తెలుగు అమ్మాయిలు రూటోరి రియాలు తమ కుటుంబ సాంప్రదాయ పూల వ్యాపారాన్ని ఆధునిక బాట పండించారు వీరి కుటుంబం కెన్యా ఇతిఫియాలోని గులాబీ పెంపకం అమ్మకం చేసింది వీరు పుట్టింది ఇండియాలో అయినా పెరిగింది కెన్యాలో అమెరికాలో చదువుకుని అక్కడికి కొన్నాళ్ళు ఉద్యోగాలు చేశారు రోజువారీ పూజలు వాత్రలు పండుగలు ఇంకా మహిళలతో పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళకు వేడుకలకు వేదికలకు డెకరేషన్లు ఇలా భారతదేశంలో పూలకు ఉండే డిమాండ్ ఎక్కువే అది గుర్తించి ఇక్కడ పూల వ్యాపారం చేయాలనుకుని యశోదారియా రెండు వేల పంతొమ్మిదిలో రోజు బజార్ పేరుతో రోజు బజార్తో పేరుతో సంస్థను ప్రారంభించారు బంతులు చామంతులు మల్లెలు గులాబులు మొదలైన పూలను ఇంటికే పంపే స్టార్టప్ ఇది రూపాయి ఇరవై ఐదు నుంచి ఐదు వేల వరకు ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి వివిధ ప్రాంతంలో పూల పెంపకం చేస్తూ రైతులను మీరు ఒప్పందం చేసుకొని పేరు ద రైతుల ద్వారా నుంచి పూలు నేరుగా వినియోగదారులకు చేరతాయి పూలను కోసి రోజునే ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తారు దాంతో పదిహేను రోజుల పాటు పూలు తాజాగా సువాసనంగా ఉంటాయి ప్రస్తుతం నెలకు అరవై వేలకు పైగా ఆర్డర్లు అందుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇలా పండుగలప్పుడు ప్రత్యేకంగా ప్యాకింగ్లు ఉంటాయి వీటిలో పూలలో పాటు పూజా సామాగ్రి మామిడి ఆకులు తమలపాకులు గరిక పూగుచ్చలు కథ పుస్తకాలు పంపిస్తారు బెంగళూరుతో పాటు ముంబై పూణే చెన్నై లో ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు అమెజాన్ బిగ్ బాస్కెట్ లాంటి ఈ కామర్స్ సైట్లో పొందవచ్చును ఇంకోటి వచ్చేసి గులాబుల లాభాల పంట కర్ణాటకలోని సెండామ్కు చెందిన రాధిక తమ్ తపాడియా సంగీత బాల్డ్ వాళ్ళ పిల్లలకు ఒక స్కూల్ చదువుతున్నారు ఒకే స్కూల్లో చదువుతున్నారు ఒకసారి వారి పాఠాల ప్రోగ్రాంలో రిహార్సల్ సందర్భంగా వీరిద్దరి పరిచయం ఏర్పడింది అది కాస్త స్నేహంగా మారింది ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు అలా పదిహేనేళ్ల కిందటే వీరి వ్యాపారానికి బీజం పడింది రాధిక కుటుంబం మూడు ఎకరాల పొలం ఉండటంతో దాంట్లో ఆకుకూరలు కూరగాయలు పండించడం మొదలు పెట్టారు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే వీరికి ఇష్టం మొదట్లో కుండీలో మొక్కలు పెంచి సంతోషించేవారు అంత పెద్ద పొలాన్ని సాగు చేసే అవకాశం వచ్చేసరికి వీరి ఆనందానికి అవధులేవు ఇద్దరికి గులాబాల అంటే చాలా ఇష్టం ఉండడంతో పాటు ఆ మొక్కల్ని నాటి సేంద్రియ పద్ధతిలో పెంచేవారు ఇంటి అవసరాలు ఉపయోగించడానికి మిగిలిన గులాబీ రేఖలు గులకాండు తయారు చేయడం మొదలుపెట్టారు దాని రుచి స్నేహితులు బంధువులకు బాగా నచ్చేది పువ్వులు కాకుండా వాటితో ఇలాంటి ఉత్పత్తులను తయారు చేసి అమ్మితే లాభాలు వస్తాయని గ్రహించారు స్నేహితురాలు అందుకోసం గులాబులు బ్రాండ్లను ప్రారంభించారు ఈ బ్రాండ్ ద్వారా గుల్కాండ్ రోజ్ వాటర్ ఎండబెట్టిన గులాబీ రేఖల్ని కా కానీ వీరి ఉత్పత్తులు ఆస్ట్రేలియా కెన్నడా ఎగుమతి తయారవుతూ స్థానికంగా కొందరి పని కల్పిస్తారు వ్యాపారానికి నిలు నిర్వహిస్తున్నారు గులాబీ తోట సాగు మాత్రం రాధిక సంగీత స్వయంగా చూసుకుంటారు ట్రాక్టర్తో దుక్కిని దున్ను తారు దున్నుతారు మట్టి అంటుకున్న తమ చేతులను చూసుకుంటూ కలిగే ఆనందం ఇంకెక్కడ దొరకదు అంటున్నారు వీళ్ళిద్దరు మిత్రులు వేదిక బండకార్ కర్ణాటకలోని ఒక గ్రామంలో రాధిక తన పదిహేను ఏళ్ళ కూతురు చదువు కోసం వేరే ఊర్లో తను ఉన్న బంధువుల ఇంటికి పంపించింది ఆ పండక్కి ఇంటికి రమ్మని అంటే ఆ అమ్మాయి రాలేదు కారణం ఇంట్లో మరుగుదోడు లేదు అందుకే ఆ అమ్మాయి బంధువుల ఇంటికి ఉండడానికి ఇష్టపడింది ఆ సమయంలో రాధిక వాటర్ ఆర్గ్ నుంచి అందిన వాటర్ క్రెడిట్ లోన్తో మరుగుదొడ్డి నిర్మించుకుంది కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్ళి నీళ్ళు మోసి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా నీటి కనెక్షన్ పెట్టించుకుంది దాంతో రాధిక చాలా సమయంలో మిగులుతుంది ఆ సమయంలో స్వయం ఉపాధి సాధించుకుని తన వాళ్ళ పైన తాను నిలబ తన కాళ్ళపైన తాను నిలబడే విధంగా ప్రయత్నం చేస్తూ రాధిక ముఖంలో కనిపించిన చిరునవ్వు వెలకి కట్టలేనిది పదిహేనేళ్ళ రూపాయలు చిన్న లోను మహిళల జీవితంలో ఇంత మార్పు తెస్తుందనుకొని అనుకొని చాలా సంతోషించింది బ్యాంకింగ్ రంగంలో ఉన్నప్పుడు కోట్లలో రుణాలు ఇచ్చినప్పుడు కూడా కలగని సంతోషం ఇది అంటున్నారు వాటర్ ఆర్గ్ అంతర్జాతీయ సంస్థకి ఇండియన్ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వేదిక భండారాకార్ మహిళ మేము మేమోలు ఈ చిరునవ్వుల కోసమే బ్యాంకింగ్ రంగాన్ని వదిలేసి సేవారంగంలో వచ్చారంటారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశంలో మంచినీరు మరుగుదొడ్లు నిర్మాణాలు సూక్ష్మ రుణాలు అందిస్తున్న వాటర్ ఆర్గ్ సంస్థ వాటర్ ఆర్గు సూక్ష్మ రుణాల సాయంతో ఇంతవరకు కోటి ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు జీవితాలను మార్పు చేసుకుని మన దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతంలో సూక్ష్మ రుణాలను అందించే సంస్థగా చాలా ఉన్నాయి వాటిలో పోలిస్తే వాటర్ ఆర్గ్ సేవలు పూర్తిగా భిన్నంగా క నీటి కనెక్షన్ మరుగుదొడ్లు నిర్మాణానికి ఈ సంస్థ సూక్ష్మ రుణాలు అందిస్తున్నాయి వాటికే ఎందుకు అనే ప్రశ్న రావడంతో గ్రామీణ ప్రాంతాలు రోజు సగటున ఐదు గంటలు సమయంలో నీళ్లు తీసుకురావడానికి కేటాయిస్తున్నారు ఆ సమయాన్ని ఆదాయ చేస్తే చాలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తారు టా టాయిలెట్లు సౌకర్యం ఉంటే ఆడపిల్లలు చదువుకోగలుగుతారు అందుకే వాటర్ ఈస్ రెండింటిపై దృష్టి పెట్టింది బ్యాంకింగ్ రంగంలో పాతిక సంవత్సరాలు అనుభవం ఆమెది జేపీ మార్గన్ సంస్థ వైస్ చైర్మన్ మేనేజ్ డైరెక్టర్గా పనిచేశారు అనేక సంస్థలు ఇండిపెండెంట్ డైరెక్టర్ బోర్డుగా సభ్యురాలుగా పనిచేశారు బ్యాంకు లావాదేవీలని తప్ప ఇతర రంగంలో గురించి తనకు ఎటువంటి అవగాహన లేదని చెప్పే వేదిక సామాజిక సేవా సంస్థలు పనితీరు అర్థం చేసుకోవడానికి ముంబైలోని జేవాకిల్ ఫౌండేషన్ వాలంటీర్గా కొన్నాళ్ళుగా పనిచేసి తన స్నేహితురాలుగా నడుపుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ కోసం బీహార్ జార్ఖాండ్ వంటి రాష్ట్రంలో కౌమార్లో ఉన్న ఆడపిల్లలు మహిళలు సాధికారతో కోసం పనిచేయాల్సి వచ్చింది అప్పుడే నీటి కొరత మరుగుదొడ్లు కారణము ఆడపిల్లలు మహిళలకు ఎదురు పడుతున్న తాను తెలుసుకొని ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన కేవలం ఇరువైపు ఏడు శాతం మందే ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి ఇరవై ఏడు శాతం మందికి మరుగుదొడ్లు ఉన్నాయి ఇక సగానికి పైగా జనాభాకు రక్షిత మంచినీరు అందడం లేదు వాటికి పరిష్కారాలను చూపేందుకు ఈ సంస్థ అడుగు పెట్టింది అని చెప్తున్నారు వేదిక బండకార్ బిఎస్సీ పూర్తి చేసిన వెంటనే పెళ్ళైంది మావ వీళ్ళవారు సుబ్బారెడ్డి డాక్టర్ అప్పట్లో వైజాగ్ ఉండే వాళ్ళు పెద్దఅబ్బాయికి ఐదేళ్ళు చిన్నవాడికి ఏడాది వయసు ఉన్నప్పుడు రోజు అమ్మ నుంచి ఫోన్ యూట్యూబ్లో వంటలు వీడియోలు చేసి పెడుతూ కొందరు సక్సెస్ అవుతున్నారు నువ్వు చేయవచ్చు కానీ మూడేళ్ల కిందట ఈనాడు వసుంధరలో నిషా మధులిక గారి గురించి చదివి వా వాళ్ళమ్మకు నాకు ఇచ్చిన సలహా అది కానీ పిల్లలతో నాకెక్కడ కుదురుతుందని చెప్పారు దాంతో వంటలు చేసి వీడియోలు తీసి పంపిస్తా వాటిని యూట్యూబ్లో పెట్టు అంది తను శ్రమ లేదు కాబట్టి సరేనన్నారు అమ్మ చేతి వంట పేరుతో ఛానల్ పెట్టి అందులో ఆ వీడియో అప్లోడ్ చేసేది క్రమంగా అమ్మ పంపిన వాటితో పాటు ఏవైనా వెరైటీ చేసినప్పుడు తన వీడియో తీసి పెట్టేది ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ సబ్ టైటిల్స్ పెట్టడం ఇవన్నీ యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవడం మొదలుపెట్టి మొదటి నెల తొంభై వరకు వీడియోలు పోస్ట్ చేశారు వాట్సాప్ ద్వారా వీడియోని అందరికీ షేర్ చేసే చేశారు ప్రారంభంలో వ్యూస్ ఎన్ని వచ్చాయో కామెంట్స్ ఏమైనా పెట్టారా అని రోజులు ఉదయాన్నే చూసేది ఒకరోజు అలా చూసినప్పుడు తన ఛానల్ కనిపించలేదు టెర్మినేట్ అయిందని అక్కడ మెసేజ్ కనిపిస్తుంది ఒకేసారి భయం బాధ వేయడంతో ఆకర్షణీయంగా చేయడానికి వేరొకరి వీడియోల్ని చిన్న ఇంట్రో క్లిప్ని తన వీడియోలో కొన్నిటిని కలిపి పెట్టారు అలా చేయకుండానే కొన్ని రోజులు ముందే ఓ ఫ్రెండ్ చెబితే మళ్ళీ వాటితో నుంచి ఆ క్లిప్ని తీసేసి అప్లోడ్ చేశారు తర్వాత నాలుగు రోజులకే ఇలా జరిగింది యూట్యూబ్లో వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ పెట్టారు వారం తర్వాత మీ ఛానల్ తీసుకోవచ్చున్నారు అమ్మాయి అనుకున్న అనుకుంటూ నా చాలా బాగా వ్యూస్ వచ్చాయి మొదటి వీడియో దసరాకి నవరాత్రి అమ్మవారి ఆలయ కారణాలు అలంకరణలు నైవేద్యాలపైన పెట్టింది వేలలో వ్యూస్ వచ్చాయి ఛానల్ పెట్టిన ఎనిమిది నెలలకే పదివేల సబ్స్క్రైబర్ చేరడం ఏ వంట చేసిన వీళ్ళ వారికి ముందుగా రుచి చూపించడం అయినా ఒకే అంటేనే సరే ఏవైనా మార్పులు చెబితే మరోసారి చేస్తారని చెప్తున్నారు పిల్లల రెసిపీలు చేస్తే పిల్లలకు తినిపించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తన ఛానల్ టర్నింగ్ పాయింట్ టొమాటో నీలవా పచ్చడి తయారు వీడియో ఆ ఒక్క దాంతో లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు పెరిగాయి ఇంట్లో మనం సీజన్గా తగ్గుతూ ఉంటూ ఏం చేసుకోవాలనుకున్నా వాటి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ వర్షాకాలంలో చిరుతిండ్లు పండగలకు పూడా ప్రసాదాలు క్రిస్మస్లో న్యూయార్క్లకు కేకులు చాక్లెట్లు బిస్కెట్లు సంక్రాంతికి పిండి వంటలు వేసవిలో చల్లని పదార్థాలు వీటిని తయారు వీడియోలు పెడతారు గత ఏడాది జూన్లో హైదరాబాద్లో మార్పం మారారు తర్వాత చేసిన ఆనియన్ సమోసా మేకింగ్ ఎనభై ఐదు లక్షల వ్యూస్ లాక్డౌన్ సమయంలో కేక్ తయారీ కోటి వ్యూస్ వీడియోలు పన్నెండు లక్షల సబ్స్క్రైబర్లు చేరువలకు ఉన్నాయి ప్రస్తుతం ఛానల్ సంబంధించిన చిన్న పనులు ఈమె చూసుకుంటుంది ఒక మంచి ఉద్యోగంలో ఉన్నట్లే ఆదాయం వస్తుంది మనలో మాట మాట వాగులు ప్రారంభించిన మీ వీడియో చూసి ఏం కూడా ట్రై చేశారు బాగా వచ్చింది మా మాలందరికీ రుచి చూపించా అని కామెంట్లు చెబుతుంటారు ఆ మాటలు సంతోషాన్ని మరిన్ని వీడియోలు చేయడానికి స్ఫూర్తినిచ్చాయి ఆమెకు కామెంట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త వీడియోని చేయాలనుకొని ఆశించేది ఆవుల భార్గవి ఇది ఫ్రెండ్స్ ఆవుల భార్గవి ఇంకొకరు వచ్చేసి కాగితాలతో ఫర్నిచర్ ప్లాస్టిక్ ఇనుము కల్పంతో చేసిన ఫర్నిచర్ గణకి కొత్త ఏం కాదు కానీ స్పృహ తయారు చేసే ఫర్నిచర్ వీటికి భిన్నంగా ఉంటుంది చిత్తు కాగితాలు ఆమె తయారు చేసే పేపర్ మిషన్ ఫర్నిచర్ సాధారణంగా ఫర్నిచర్గా దీటుగా బరువు లాంటి తట్టుకుంటుంది ఢిల్లీలో ఇండియన్ డిజైన్ వీక్లో డిజైనర్ నుంచి ప్రశంసలు పొందిన ఈ ఫర్నిచర్ వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి అసోంకి చెందిన స్పృహానికి బెంగళూరులో ప్రోడక్ట్ డిజైనర్ కోర్సులో చేసింది ఆ సమయంలో ఉత్పత్తుల తయారీకి అనేక ప్రయోగాలు చేసింది అప్పుడే కాగితం వృధా నుంచి తయారయ్యే వ్యర్థ పదార్థాల నుంచి తయారయ్యే ఉత్పత్తులను ఆమె ఆకర్షించాయి అందులో నైపుణ్యం సాధించి తర్వాత సొంతంగా పల్ఫ్ ఫ్యాక్టరీ పేరుతో ఒక సంస్థ ప్రారంభించింది ఐదుగురు సిబ్బందులతో జైపూర్లోని తన ఇంట్లో సంస్థను మొదలుపెట్టింది స్పృహ ఇందులో లాభంగా గంగా వాడేసిన కాగితంతో గుజ్జుని శుద్ధి చేసి బియ్యంతో చేసిన పిండిని ఈ మిష్టంలో కలుపుతారు కర్ర పిండం గుజ్జుని జిగురు వాడతారు ఈ ముడి పదార్థంతో వివిధ రకాలుగా పర్సులు చేతులు బ్యాగులు లాంటివి చక్కని ఫర్నిచర్ రూపొందించుకునే స్పృహాలకు చోకానికి ఈ రూపొందంలో ఉంటాయి ఈ విధంగా ఒక్కసారి వస్తువులు తయారీచి ఎనిమిది కేజీల తాగితం వృధా వినియోగిస్తాం అనేక స్పృహలు క్వాకింగ్ చేస్తామని సైతం వ్యవసాయ వ్యర్థాలు కూడా వాడతారని చెప్తున్నారు స్పృహ గారు ఇంకొకరు వచ్చేసి మేఘనా రావత్ రాజస్థాన్కు చెందిన మేఘనా రావత్ ఐదేళ్ల క్రితం ముంబైలో కొరియన్ డిజైనింగ్ పేరిట ఓ సంస్థ స్టార్టప్ను ప్రారంభించింది దుస్తులు రద్దు పాత టైర్లు అందమైన లైఫ్ స్టైల్ వస్తువులను తయారు చేసుకుంటూ వృధానికి అరికాడుతుంది తండ్రి వృత్తి రీత్యా మేఘనా వాళ్ళ కుటుంబం రాజస్థాన్కు వచ్చేసింది అక్కడ నీటి కొరత కరెంటు కోతలను చూశాక సహజ వనరుల విలువ ఏంటో తెలుసుకొని కురుక్షేత్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్స్ మాస్టర్ పూర్తి చేసింది మేఘనకి కొన్ని విషయంలో ఆలోచనలు పడేశాయి అవసరం లేకపోయినా వస్తువులు కొనడం ఆ తర్వాత కొన్నాళ్ళకి నిర్లక్ష్యం వాటిని పక్కన పేయడం ఆమె ఎంతో పాత్రం నచ్చలేదు అంతా వృధాని సృష్టించడం పర్యా పర్యావరణం ఏమాత్రం కాదని మంచి కాదని మేఘన వృధా సరికొత్త అర్థం చెప్పాలనుకుని అందుకు తల్లిని స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే మేఘన వల్ల అమ్మ తన పాత చీరలకే మేఘన సల్వార్ కమేజీలుగా గౌన్లు కుట్టేది మేఘన ప్రారంభించిన కొరియో సంస్థ బ్రూచెస్ ఫ్లోర్డస్ ఫీజ్ మ్యాగ్నెట్స్ పదరక్షణ లాంటివి స్ట్రైప్స్ కోసం వృధాగా ఉన్న వస్తువులను రద్దుని వాడుకుంటుంది సోలో కోసం పాత టైర్లు ఉపయోగిస్తుంది అలాగనే నైపుణ్యం వాటితో తయారీ విషయంలో మా ఏమాత్రం రాజీపడదు అన్ని వృధాతో తయారైన అని చెబుతారు పసిగట్టలేరు ఆ వృధా తయారైన వాటిని ఎవరు పసిగట్టలేని విధంగా వాళ్ళు డిజైన్ చేస్తారు ల్యాండ్స్కేపింగ్ సంస్థ నిర్వహిస్తుంది వీరు చేసే ఇంటీరియర్ డిజైన్ చాలా డిమాండ్ ఉంది శ్వేత బచ్చన్ వంటి వాళ్ళు షబాన్ ఇంటీరియల్ డిజైన్గా భాగంలో ఈట బయట వీళ్ళు ఏర్పాటు చేసే మొక్కలన్నిటిని వినియోగదారులకు చెప్పాలనే విధంగా ఆసక్తిగా ఉంటుంది ఇంటిని మరింత ఆకర్షణీయంగా మార్చేసే శక్తి మొక్కలనే ఉంటుందని ఈ తల్లిదండ్రు కూతురు అయితే ఈ మొక్కల్ని నర్సింగ్ నుంచి తెప్పించి వినియోగదారులకు అందించడం వీళ్ళ పని కాదు నర్సింగ్ నుంచి తెచ్చిన మొక్కలను సేంద్రియ పద్ధతిలో స్వయం తయారు చే స్వయంగా తయారు చేసి ఎరువుని అందిస్తారు అలా ఎరువుల్ని తయారు చేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరు చాలా ప్రయోగాలు చేశారు ఇన్ని టీ ప్రయోజనాలు ప్రయోజనాలుథాలని ఉపయోగించుకుని వాళ్ళ వ్యాపారం ముందుకు తీసుకెళ్ళే అనుకున్నారు ఇందుకోసం వీళ్ళు సొంతంగా ఇంట్లోనే ప్రయత్నం మొదలుపెట్టారు తర్వాత పెద్ద ఎత్తున వాడేసిన టీ పొడిని టీ బ్యాగులని సేకరించి శుద్ధి చేయడం మొదలుపెట్టడం అలా శుద్ధి చేసిన ఇందులో ఉండే పాలు చక్కెరలను అవశేషాలను తొలగించే విధంగా ఆరిన తర్వాత దీనిని పొడిగా ఉండే డబ్బా లేదా సీసాలో భద్రపరుస్తూ వీరు ప్రయోగాలు విజయవంతంగా తర్వాత ఆ ఎరువులను పూలు పండ్లు మొక్కల వినియోగాలకు మొదలు పెట్టడం అని చెప్తున్నారు ఈ తల్లిదండ్రులు తల్లి కూతురులు ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు దిస్ ఇస్ యువర్ మ్యాజికల్ వల్డ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వన్ మోర్ టైమ్ ఇస్ ఇట్ మై ఛానల్ మ్యాజికల్ వల్డ్ బాయ్